హలో అందరికి శనార్తులలో రాజ్ నివాస్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాడ్ బై వాక్మెట్ ఫుట్వేర్ లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్స్ కాక, అర్చుకుందాం రారులు అయ్యాలి ఏం ముచ్చట్లు ఉన్నాయి ఎట్టట్టు ఉన్నాయని గమ్మతుంది కథ. అరే అరే రే ఆయమన్న పెద్ద మనిషి పోయింది కదా నువ్వులా, అదే నువ్వులా కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు గిట్లా కాలం చేస్తాడు అనుకోలే. పాపం తెలుగు తెర మీద ఎన్ని మెలకువలు చెప్పిండు, ఎన్ని కొత్త కథలు తెచ్చిండు, ఎంత మరమ్మతులు చేసిండు, ఎంత కొత్త కొత్త ప్రయోగాలు చేసి కొత్త కొత్త హీరోలను తెచ్చి సంగీతానికి సాహిత్యానికి ఎంత విలువలు పోసిండులా. అటువంటి పెద్ద మనిషి తెలుగు సినిమా చరిత్ర మీద చెరిగిపోవడం ముద్రేసిండు అనుకో రాదురు. ఇక ఆయన కాలం చేసుడు అయితే సినిమా ఇండస్ట్రీలోకి మస్తు బాధ. ఆయనకే కాదు ఆయన ప్రేక్షకులకు మనసంటులకు అందరికీ బాధే కదా. ఒక పారే ఆయనకు జోహార్లు చెప్పుకుంటా చూసొద్దాం రారి. కొన్ని రోజుల కాంచెల్లి అనారోగ్యంతో బాధపడుతున్న కె విశ్వనాథు ఇలా కన్ను మూసిండ్రు కదా. ఇక యావత్ సినీ లోకమంతా కన్నీటి మయమైంది. ఇక కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో దవాఖాన్లా చికిత్స పొందుకుంటా తుదిశ్వాస విడిచిండ్రు. ఇక 5 దశాబ్దాలకు పైగా తెలుగు చిత్రసీమల తనదైన ముద్ర వేసిన విశ్వనాథు ఈ లోకాన్నిడిచి ఎల్లుడుతోని ఆయన అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయినరు. విశ్వనాథుకు విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన శంకరాభరణం సినిమా విడుదల రోజైన ఫిబ్రవరి 2న కన్ను మూసుడు మస్తు బాధకరం. దిగ్గజ దర్శకుడు కళా తపస్వికి యావత్ సినీ లోకం నివాళి అర్పిస్తున్నది. టాలీవుడ్ మొదలు బాలీవుడ్ దాకా నటీనటులు కె విశ్వనాథ్ కు కన్నీటి నివాళి అర్పిస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న నివాసానికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు నటీనటులందరూ. ఇక విశ్వనాథ్ భౌతిక కాయం కాడ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. విశ్వనాథ్ మృతికి ప్రధాని మోడీ సంతాపం తెలిపినరు. ఇక సృజనాత్మక బహుముఖ దర్శకుడిని కొనియాడినరు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపినరు మోదీ. అటు రాష్ట్ర సర్కారు తరపున మంత్రి తలసాని యాదవ్ విశ్వనాథ్ కు నివాళి అర్పించినరు. చూడుండ్రి విశ్వనాథ్ భౌతిక కాయాన్ని అపోలో ఆసుపత్రి కేంచెల్లి ఫిలిం నగర్ లో ఉన్న ఆయన స్వగృహానికి తరలించిండ్రు. దీంతోని కడసారి యూచేతందుకు ప్రముఖులు అభిమానులు తరలిస్తున్నారు. దర్శక దిగ్గజం విశ్వనాథ్ మృతి పట్ల రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ప్రముఖ నటీనటులు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపిండ్రు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలా ఒక్కొక్కరుగా అందరు ఓవుడుతోని యావత్ సినీ లోకం మస్తు కన్నీటి మయమైతున్నదుల్లా. ఏ మీరు జర్ర ఓపిక పట్టురు కాక, ఇంకెన్నద్దు లేదు. ఇక మన పాలన వచ్చినాక వాళ్ళ ఆటలేట తాగుతాయో వాళ్ళ తీటలేట తాగుతాయో మనం చూసుకుందాం. మన పీటలు మనకైతే రానియిరి, అప్పటిదాకా జర ఓపిక పట్టురని ఇక జనాలకు భరోసాను ఇచ్చుకుంటా యువగాలం పాదయాత్ర చేపట్టింది కదా నారా లోకేష్. అది ఇవాళకి 8 దినాలకు వచ్చింది. మీరేం రంది వాడకురి, మీరేం బెంగవాడకురి. మన పాలన మనకు రాగానే వాళ్ళ సకదనం ఏందో మేము చూపిస్తాం. ఇప్పుడు ఉరుకులాడు ఉరుకులాడు బర్లగాస్తే పొద్దుకుతుందా? జర ఉరుకులాట ఉన్నది ఉండనీరు ఏం కాదు, వెనక సీరు వచ్చేదంతా మన కథే కదా అని చెప్పి ధైర్యాన్ని ఇస్తున్నాడు జనానికి. ఇక చూడూరు కావాలంటే ఆగో నారా లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతున్నది. పాదయాత్రలో భాగంగా 8వ రోజు లోకేష్ పలమనేరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇక రొంపిచెర్లకు పోయిన లోకేష్ కు యువత ఘన స్వాగతం పలికిండ్రు. అనంతరం లోకేష్ తోని తమ సమస్యలు చెప్పుకున్నారు. ఇక తమ మీద గాలిపంక పార్టీ కార్యకర్తల దాడులు పెరిగిపోయినాయని యువత ఆవేదన వ్యక్తం చేసిండ్రు. జడ్పీ చైర్మన్ రెడ్డి ఈశ్వర్ రెడ్డి తమ మీద దాడి చేసిండ్రని లోకేష్ కు చెప్పిండ్రు. దాడి జరిగిందని పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని, పైగా మీదికెళ్లే తమ మీద అక్రమంగా కేసులు వేడుతున్నారని ఆరోపించిండ్రు. ఇక గ్రామంలో టీడీపీ బ్యానర్లు కట్టిన ప్రతిసారి అవిటిని జింపెత్తున్నారని, వాళ్ళను రెచ్చగొడుతున్నారని లోకేష్ కి తెలిపిండ్రు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియంత ప్రజాస్వామ్యాన్ని నడుపుతున్నారని టీడీపీ కార్యకర్తలు లోకేష్ దృష్టికి తీసుకుపోయినరు. లా పాదయాత్రలా చూడుండ్రి ఎట్లయితున్నదో పాదయాత్ర 8వ రోజు. ఇక
గాలిపంకపాటీ చేస్తున్న ఆగడాలకు అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం ఏ మాత్రం లేదని లోకేష్ కార్యకర్తలకు భరోసా ఇచ్చిండు. పార్టీ కోసం కార్యకర్తలు చేసిన త్యాగాలను మర్వరాదని కూడా ఎప్పుకొచ్చిండు కదా లోకేష్. చట్టానికి వ్యతిరేకంగా పని చేసిన ఏ ఒక్క అధికారిని కూడా ఇడిసిపెట్టేది లేదు. అధికారంలోకి వచ్చినాక ఏంటనే చక్రవడ్డీతో సహా తిరిగి ఇచ్చేద్దామని కార్యకర్తలతో ఎప్పుకొచ్చిండు నారా లోకేష్. ఇక కార్యకర్తలంతా మరింత ఉత్సాహంతో పని చేయాలని పిలుపునిచ్చిండు. ఇక పుంగనూర్ల పెద్దిరెడ్డి సామ్రాజ్యం కూలడం ఖాయమని కార్యకర్తలకు ఇబ్బంది పెట్టిన ఎవరిని ఇడిసిపెట్టమని లోకేష్ చెప్పిండ్రు. ఇక మొత్తానికైతే నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రకు జనాలైతే జనానీరాజనం పడుతున్నారు. మస్తు జనాలు కూడా ధరలు వస్తున్నారు. మరి ఈ పాదయాత్ర చూస్తే గాలిపంక పాటలకు మస్తు వణికే ఊడుతున్నది. ఎందుకో ఏమో వసిని పాడైపోను యాడికెళ్ళిమో పైన ఈ కోతులు పాడాయి. అసో అంటే అసుట పోతలేవు, ఉసో అంటే ఉసుట పోతలేవు. మొత్తం గొర్ర మందులే ఊరి మీద పడ్డాయి. ఎట్ట చేయాలమ్మా, గిన్నెల గింత భూండలిస్తలేవు ఇండ్లల్లా అని ఊరు వాళ్ళంతా మొత్తుకుంటుంటే పాపం సర్పంచ్ ఏకలేక వేషం కట్టిండులా. మొత్తానికి ఎలగొడ్డ వేషం వేసిండు. ఇక వేసి కోతలు వెనకంగా పడితే ఉంటే అవి ఈయన ఎలగొడ్డ వేసాను చూసి ఒకటే ఊరుకుడు శంగవరామక్క అనుకుంటే అడుగు పంట పోయినాయి. మరి ఏ ఊరు ఏం కథ, సర్పంచ్ ఎందుకు ఎలగొట్టిండు, ఎట్లయింది ఒక పారి చూద్దాం నా రీగంతో. మంచి రంగాల సర్పంచ్ ఏమన్నట్టు వేషం కట్టిండి ఎలగొడ్డది. ఎందుకు వచ్చి పాడైతున్నాయో ఏమో ఇట్లా కోతులు. మొత్తం ఊర్లలోకి వచ్చి జనాలందరినీ ఆగం పట్టిస్తున్నాయి. ఇక ఊర్ల కోతుల బెడద ఎక్కువైందట. సూర్యాపేట జిల్లా దోసపహాడు అనే ఊర్ల కోతుల బెడద ఎక్కువైందట. పొద్దున లేచింది మొదలు కోతులతో నేగలేక ఊరోళ్ళంతా తలలు పట్టుకుంటున్నారట. ఇక ఊరోళ్ళ బాధను చూసి ఆ గ్రామ సర్పంచ్ కి కొత్త ఐడియా వచ్చింది. సాధారణంగా అడవులలో ఉండే కోతులు గ్రామాలలోకి వచ్చి ఆటి ప్రతాపం చూపించుడుతోని ఇక అవి తదే స్థాయిలో ఎనక్కి పంపాలని ప్లాన్ చేసిండు సర్పంచ్ సుధాకరు. ఇక సూర్యాపేట జిల్లా పరిధిలోని పెన్పహాడు మండలం దోసపాడు గ్రామంలో కోతులను ధరిమేసుట్లా స్వయంగా సర్పంచ్ సుధాకరు గుడ్డేల వేషం వేసుకొని కోతులను ధరిమేసిండు. ఎట్టకేలకు గా సర్పంచ్ చేసిన పని సక్సెస్ అయ్యిందిలా చూడండి ఒకపారి. మొత్తానికైతే సర్పంచ్ చేసిన ఉపాయానికి కోతులన్నీ పోయినాయి. ఇక ఈ సర్పంచ్ చేసిన ఉపాయానికి ఊరోళ్ళంతా మస్తు కుషయిండ్రు. ఇక సర్పంచ్ ను కూడా బాగానే అభినందించిండ్రు ఆయన చేసిన పనికి. లేకపోతే పొద్దుగల లేస్తే చాలు కోతులతో అదో పెద్ద తలకాయ నొప్పి అయిందట పాపము. మొత్తానికైతే కోతులు పోయినాయి సర్పంచ్ కి ఈ సర్పంచ్ చేసిన గమ్మత్తైన ముచ్చటకు. రాజ్నివాస్ సమర్పించు మాసుమల్లన్న ముచ్చట్లు పాడుబై వాక్మెట్ ఫుట్వేర్ లో ఒక చిన్న బిరేక్ తీసుకొని వద్దాం. రాజ్నివాస్ సమర్పించు మాసుమల్లన్న ముచ్చట్లు పాడుబై వాక్మెట్ ఫుట్వేర్ లోకి తిరిగి స్వాగతం. అగో కలువ ఓదామొస్తారక్క, వంగి కలిసేటి వారైతే రండి మాయక్కో, కలువ ఓదామొస్తారక్క అని ముద్దుగా వెనకట అమలక్కలు టిఫిన్ గింజలు పట్టుకొని వరుసగా పాటలు పాడుకుంటా పోయినంగా నాట్లేస్తుండే. ఇక వీడోడో సిడిగే ఉన్నాడు పోరాడు, వీడు మామూలు నాట్లేస్తలేడు. ఇలా వీడు మునుగు పట్టిందంటే అమలక్కలు అంతా ఆమెడ దూరం వెనకకు పోతట్టురు. అరే రే చూస్తుండగానే ఎకరాల కొద్దీ నాటేసేటట్టే ఉన్నది. వాని చేయిలా మిషన్ కూడా పనిచేయనట్టుంది. వంగి నాటే వరుస పెట్టి మునుగు వెళ్ళిండి అనుకో రాదురి. వాతో పోటీ పడే అమలక్కలే లేరు. ఓ అమలక్కలారా కావాలి అంటే చూడు, మీరు గీన్ లెక్క ఈ పోరం లెక్క నాటేస్తారంటే లేవ కూడా లేవరు తెలారి. ఇప్పటిదాకా నాటేశుడు అంటే ఎట్లుంటదో ఊర్లలో యూసే ఉంటారు. కానీ గీ నాటేశుడు వేరే ఉన్నదులా. ఇక ఒక పిల్లగాడు మస్తు జోరుగేస్తున్నాడు. మళ్ళా పిల్లగాడనగానే మంచి పెద్ద పిల్లగాడే అనుకునేరు ఇక్క, కాదులా చిన్న పిల్లగాడు. ఒక చేతిలో నారు పట్టుకొని ఒక చేత్తోని ఆగకుండా రయ్యా 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 నాటేసుకుంటే ఓ తీరుగా పోతనే ఉన్నాడులా. మస్తు జోరుగేస్తున్నాడు నాటైతే. మరి ఏడ నేర్చిండో ఏమో గాని ఉవలకినకుంటా ఒకటే తీరుగా లైన్ కొద్దీ సునవసరంగా వేసుకుంటా పోతున్నాడు నాటు. మరి పక్క పొట్టున్నోళ్ళు కూడా అట్లేస్తలేరు. పెద్ద పెద్దలే ఎత్తున్నారు పిల్లగాడి పక్క పొంట. కానీ ఈ పిల్లగాడు మాత్రం మిషన్ లెక్కలు ఎత్తున్నాడు. ఏహే మిషన్ కూడా గిట్లా చేయొచ్చు, పిల్లగాని వస్తేనే అనిపిస్తున్నది. మస్తు హుషారున్నాడు పిల్లగాడు చూడండి. మీరు కూడా ఎట్లా ఇస్తున్నాడు నాటు.
శేవాశ్రా బుడ్డోడా మస్తు జోరుగేసినావు నాటు ఎడనేర్చినవో ఏమో గాని ఓళ్ళ కినకుంటనే ఎత్తున్నావు కదా పనిమంతుడివే అయ్యేటట్టు నువ్వు పెద్దగైనాక ఇక అది ఒళ్ళ పొలమే గాని పంట వండినట్టే పో మస్తు జోరుగేసినావు నాటైతే ఇక నువ్వు ఒక్కోని ఉంటే సాలాసో పొలమంతా నువ్వే వేసేటట్టున్నావు నాటు మస్తు జోరుగేసినావు పో చూసిండ్రు కదా ఎంత గమ్మతేసిండో నాటు గందుకొరకే వాటికి వచ్చిన మీరు కూడా చూస్తారని మస్తు గమ్మత్తున్నది కదా నువ్వు లగ్గి పిలగాని ముచ్చట इक सरकार गीसोटे कनपेटू अंत दोसक दोसक तिंदा इक जुड़ूरी पोरगा पगटी लेम पन लेन इक बिग आगे बल्लेक पी अयो पाप देशा स्वातंत्र महनी दारी चूपन महदी वाल बोमल पक्न वलगोटी पाड़ेसर आखिर की सरस्वती बोम वलगोटर ओखनी दुरकबी लागू तुंडलिस्ते निमला पोरनी तीट पोर ना वारे ताइट अन आनंदरा ఇక చూడరావు సర్కారు పోలీసులు ఏపీలో పోలీసులు ఏమను ఎగురులాడతారు కానీ గిసోంటి కనపడే వాళ్ళకు ఆ పొరగాల వల్ల పట్టి ఈ పంట చిన్నపాటు చేయాలి మీరు లేకపోతే బల్లె అమ్మాని పొరలకున మానేతో మహనీయులే అన్నారు మిమ్మల్ని మీకంతా దమక్ పని చేయకపోతే నెత్తి కాల్చుకోవాలి మీ లొలిక్కున వారేతో అని అంటున్నారు ఆ ఊర్జనం గబ్బమ్మలు ఏమని ఉండొచ్చునల వాళ్ళకు अगोने पाड़ो सोड़गा विजयनगरम जिला रेगड़ी मंडलम संकली पेद्दबाडिला महात्मुल विग्रहालनु ओलो गुर्तुदेलनि मनसुलच्चि मोत्तं ध्वंसं चेसिंरु पाठशाल आवरणंलो एर्पाटु चेसिन अल्लूरि सीतारामराजु सुभाष चंद्र बोसु महात्मा गांधी स्वामी विवेकानंद अंबेडकर सोंटि महानुभावुल विग्रहालतो पाटु సదువులమ్మ సరస్వతి దేవి విగ్రహాలను కూడా స్వల్పంగా ధ్వంసం చేసిండ్రు గుర్తుదెలని దుండగులు మరి ఎందుకు వస్తారో ఏమో గిసొంటి సోడిగాళ్ళు ఇక రాత్రి పూట ఊరుకు సంబంధించిన కొంతమంది ఆకతాయి పోరగాళ్ళు ఉంటారు కదా పాఠశాల ఆవరణంలో మందు దావుకుంటా అటెనక సిక్కి మధ్యమత్తుల గిసొంటి అడ్డమైన పండ్లకు పాల్పన్నట్టు కొందరు అభిప్రాయపడుతున్నారు ఇగ ఈ విగ్రహాల ధ్వంసం మీద మండిపడుతున్న విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయసుడుతుని ఉపాధ్యాయులు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చుడు జరిగింది अकने विचार चपट्ला चूड़ी एट वलगोटिंड्रो विग्रहाल చూసిండు కదా ఎట్ల వలగొట్టిండో మహాత్ముల విగ్రహాలను ఎందుకు చేస్తారో ఏమో గిసుంటి చేదలు సోడిగాళ్ళు తాగిన మత్తుల ఏం చేస్తున్నారో ఏందో కూడా అర్థం కాకుంటే చేస్తున్నారు మరి ఎవలో ఏంటిదో ఇంకా తెలువలేదట మరి తెలిసినంకుంటది తాతయ్యలకు ఆట అసలైతే బల్లెకొయ్యి తాగుడే తప్పు పని ఇంకా బల్లెకొయ్యిందగాక అక్కడ రాగిందగాక బల్లున మహాత్ముల విగ్రహాలను వలగొట్టిందంటే ఎగ్గిలు ఎసుంటి సోడిగాళ్ళు చెప్పుండ్రి ఇక పోలీసులకు సమాచారం ఇచ్చిండు కదా ఇక విచారణ అయిపోయినాక ఇక గట్టిగా దొరికినంకుంటది వాళ్ళకు ఆట ఇంకోసారి గిసుంటి చెడుగు చేతలు చేయాలంటేనే భయపడేటట్టు చేయాలి మరి ఏమైతుందో ఎట్లయితుందో మరి అల్లోలో తెలిసేదాకా చూడాలి మరి కథ మొత్తానికైతే ఎగ్గి పని చేసినందుకు విద్యార్థి సంఘాలు ఇటు తల్లిదండ్రులు అటు ప్రధానోపాధ్యాయులు బల్లున్న సార్లు ఊరోళ్ళు అంతా మస్తు గరమైతున్నారులా ఈడి తీట పోరడే ఉన్నట్టుండు వరు పరగ పనిపాటు లేకపోతే ఇంట్లో కూర్చొని ఇంత చదువుకుంటే ఏం పుడుతుందిరా ఈ కోతులు కొనెంగలం పడిపోతే ఊకుంటాయి ఇక పోయి దాని చుట్టూ వీక పోయినట్టుండు ఇంకేముంది బిర్ర ఇటు పోనిస్తలేదు అటు పోనిస్తలేదు అది అమ్మో నాయనో అంటే వెనక సీరు ఎవరు వస్తారు అదేమో దాని ఎత్తుండు పోరని ఎత్తుంది ఆ కొండెంగ ఇక చూడు తీట పొరడే ఉన్నట్టుండి ఇడు ఆయన కొరికే వేసిన పాడైపోను ఇడిస్తట్టే లేదు కదా లగ్గ చేసుకుంటా పోయింది దాన్ని తీసుకుపోయి అరే సుండి పోరడే ఉన్నట్టున్నాడు కదా ఏమైందో పిలగా సోపదిగా లోగలు దొరకలేరా ఎట్లా పోయిపోయి గాయం తోటి పెట్టుకున్నావు అరే పోయిపోయి కొండ ముచ్చి తోటి పెట్టుకున్నాడు కదా నుల్లా అరే మన నీ దోస్తుగాడు అనుకున్నావా లేకపోతే ఏమనుకున్నావు దాని గోర్ల బట్టి గీరిందనుకో తాత ఇక బొడ్డు చుట్టు సూది లేపించుకున్నడే ఉంటది కథ మంచిగా తిని పోరగాళ్లతోటి ఆడుకోక పోయిపోయిగా కొండ ముచ్చి తోటి పెట్టుకున్నావు ఏమైందో మొత్తం ఆటగోయిల పనులు చేస్తున్నావు ఆగో నేను చేతులు పట్టుకొని మరి గుంజుతున్నాడు కదా ఆగో నెత్తి మీద పట్టి జుట్టునట్టే కొట్టుకున్నట్టే చేస్తున్నారు కదా ఇద్దరు ఒకళ్ళ మీద ఒకరు వాడుకుంటా రెండు మంచిగానే సోపతాయినాయి నీకు తగ్గట్టు ఆగో అరే ఆగో కింద మీద వాడి వారి కొట్టుకుంటున్నాయి కదా నుల్లా చూడుండ్రుల్లా ఈ పిలగాడునుగా కొండ ముచ్చి ఎట్లా కొట్టుకుంటున్నారు ఆగో చూసిండ్రు కదా ఎట్లా జవడమైందో ఇద్దరికి
అటు పక్కకు దోషేసినా కూడా మళ్ళీ వచ్చి ఏంటి కలవాడుతున్నది. మరి దానికి ఎంత కోపం వచ్చిందో ఏమో. అప్పుడంటే ఉన్నోరు ఉండక ఎందుకు చేసినావు, మొత్తం తీట పర్లే ఉన్నట్టున్నాయిగా పిల్లగా నీకు. అది ఒక్కసారి గీరిందా లేకపోతే కోరికిందా, అప్పుడైతే ఆయమంటది ప్రాణము. జర పైలం పొలగండ్లారా అగ్గిసుంటి సిడుగు చేతలు ఏసేముంగల. ఇక గివనటి వాటి రాజనివాస్ సమర్పించు మాస్మల్ అన్న ముచ్చట్లు పాడుపోయి వాక్మెట్ ఫుట్వేర్ చూస్తూనే ఉండరు మళ్ళీ రేపు ఇరువరదాకా మీ టీవీ 5.